సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విస్తృత ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలంలో కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని మరోసారి అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మాయ మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు సైదిరెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అంటేనే మనందరికి పనిచేసే ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ లాగా దొంగల ప్రభుత్వం కాదు, దొంగల రాజ్యం కాదు ఇది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే గౌడ సోదరుల లైసెన్సులు పెన్షన్లు మొన్న చాలా ఊర్లలో ఇప్పించడం, మళ్ళీ రాగానే 2-3 నెలలోనే మీ ఇప్పిస్తా అని తెలియజేస్తా ఉన్నా.